కొంచెం డిస్టెన్స్ పాటించండి. కొంచెం డిస్టెన్స్ పాటించండి. లాక్డౌన్ రిలాక్సేషన్ పీరియడ్ లో భౌతిక దూరాలు పాటించాలా, అందరు మాస్క్ ధరించాలా, లార్జ్ పబ్లిక్ గ్యాదరింగ్ అది అవాయిడ్ చేయాలా ఉద్దేశంతో మనం ఒక దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడ మన ఎల్బీ నగర్ దాకా అది మార్చ్ పాస్ చేశాము. మాతో పాటు ఈ మౌంటెడ్ స్క్వాడ్, తర్వాత మన సివిల్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మన ఏఆర్ హెడ్ క్వార్టర్ పోలీస్ అందరు పాల్గొన్నారు. ఈ లాక్డౌన్ రిలాక్సేషన్ సమయంలో మనం ఎక్కువ జాగ్రత్త వహించాలి. స్పెషల్లీ టిఫిన్ సెంటర్, టీ కోట్లు అక్కడ అందరు మాస్క్ తీసేస్తారు, దగ్గర దగ్గర వచ్చి తింటున్నారు. మండూర్ కానీ వైన్ షాప్లు, అదర్వైజ్ అక్కడ టీ కోట్లు చాయ్ తాగడం, అక్కడ అది భౌతిక దూరాలు పక్క అది పాటించాలి. అందరు అది ఎప్పుడైనా సింగిల్ పర్సన్ సింగిల్ వెహికల్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ ధరించాలి. ఇట్లా చేస్తే ఈ సెకండ్ వేవ్లో పక్క మన బయట వస్తారు. అదర్వైజ్ రోజుకి చాలా విపరీతంగా కేసెస్ వస్తున్నాయి, చాలామంది బాధపడుతున్నారు, రోజు రోజు సంఖ్య పెరుగుతున్నాయి. ఎట్లయినా ఈ సెకండ్ వేవ్ మనం ఆపాలా ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ లాక్డౌన్ డిక్లేర్ చేశారు. ఈ లాక్డౌన్ సమయం మార్నింగ్ 10 గంటల నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock దాకా ఉంది. లాక్డౌన్ సమయంలో ఎవరికి పాసాలు ఉన్నాయి, ఎవరికి మినహాయింపు ఉంది, వాళ్ళ తప్ప ఎవరైనా రోడ్డు మీద వస్తే వాళ్ళ మీద కేసు తప్పదు. సెకండ్ టైం వైలేషన్ అయితే బండి కూడా సీజ్ అవుతుంది. కాబట్టి ఎవరికి ఎమర్జెన్సీ ఉంది మీరు ఎమర్జెన్సీ చూపెట్టాలా, అదర్వైజ్ ఈ పాస్ తీసుకోవాలా, ఆన్లైన్ ఈ పాస్ ఉంది, అందరికీ ఎవరికి ఎమర్జెన్సీ ఉంది వాళ్ళని హెల్ప్ చేసుకోవాలి. ఈ షాప్ ఎస్టాబ్లిష్మెంట్ యాజమాన్యం కూడా క్యాష్ చేయనప్పుడు వల్ల బంద్ చేయాలి. ఈ కర్ఫ్యూ అది లాక్డౌన్ పీరియడ్ అది, మా అందరూ అది పోలీసుతో కోఆర్డినేట్ చేయాలని మా శాఖ తరఫున విజ్ఞప్తి.